ஹாய், ஹலோ, நமஸ்தே. வெல்கம் டு ஹவிலாஸ் கிச்சன். ஸ்பைசி ஸ்பைசி அண்ட் அம்மி அம்மி கோபி 65 ఎలా తయారు చేయాలి అనుకుంటున్నారా? అయితే ముందుగా దీనికి కావాల్సిన పదార్థములు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఆయిల్, గరం మసాలా, షుగర్, గోబి, సోయా సాస్, కర్రీ లీవ్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఫర్ గార్నిష్, సాల్ట్, పెప్పర్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, మైదా, కార్న్ ఫ్లోర్, గార్లిక్, థిక్ కట్, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీస్, ఫ్రెష్లీ చోప్డ్ కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, ఆనియన్స్. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలండి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్, 3 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్. ఇది మార్కెట్లో దొరుకుతుందండి, రెడ్ చిల్లీ సాస్ అంటే. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్స్ మైదా, 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్. క్వాంటిటీని బట్టి ఇవన్నీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు వీటన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్తంత వాటర్ వేసి దీన్ని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకున కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు, అలాగని మరీ థిక్గా కాదండి. దోశలు వేసే బ్యాటర్ ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి. అంటే మీరు గోబీ వేసినప్పుడు దానికి సరిపడేలాగన, చూసారు కదండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా హాట్ వాటర్లో వేసి తీసిన గోబీ అంటే క్యాలీఫ్లవర్ వేసి ఈ బ్యాటర్ అంతా కూడా క్యాలీఫ్లవర్కి బాగా పట్టేలాగని ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నామండి, ఆయిల్ హీట్ అయింది. ఈ క్యాలీఫ్లవర్ ఫ్లోరెట్స్ అన్నింటినీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోనికి తీసుకోవాలి. చూసారు కదండి, ఎంతో రుచికరమైన గోబీ 65 రెడీ అయింది. వెట్ గోబీ 65 కావాల్సిన వాళ్ళు మా వీడియోస్ని చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఫాలో అవర్స్ ఆన్ ఫేస్బుక్ హవిలా హెల్షా కిచెన్స్. థ్యాంక్ యూ.